ఆలస్యమైతే అమృతం కూడా విషంగా మారుతుందనేది మనకు బాగా తెలిసిన సూక్తి పక్షవాతం విషయంలో ఈ సూత్రం నూటికి నూరు పాళ్లు వర్తిస్తుంది కాలం గడుస్తున్న కొద్దీ పక్షవాతం ప్రభావం తీవ్రంగా మారడమే కాదు కొన్ని సందర్భాల్లో కాలహరణం మూలంగా ప్రాణాపాయం కూడా సంభవిస్తుంటుంది పక్షవాతం మొదలైన తొలి గంటలోపే ఆసుపత్రికి చేరుకోగలిగితే పక్షవాతం తాలూకు దుష్పలితాలని మనం చాలా వరకు తప్పించుకోవచ్చు అందుకే పక్షవాతం విషయంలో తొలి గంటను డాక్టర్లు గోల్డెన్ అవర్ గా పిలుస్తారు పక్షవాతం లక్షణాలు కనిపిస్తున్న వెంటనే ఏం చేయాలో తొలిగంట ఎందుకు కీలకమో డాక్టర్ ఇప్పుడు తెలుసుకుందాం పక్షవాతం వచ్చిన తొలి గంట ఎందుకు కీలకం పక్షవాతం బ్రెయిన్ స్ట్రోక్ పెరాలసిస్ సాధారణంగా రెండు రకాలుగా రావచ్చు ఒకటేమో తల్ లోపల రక్తనాళాల్లో రక్త ప్రసరణకు అంతరాయం కలిగినప్పుడు అంటే క్లాట్స్ తయారైనప్పుడు రక్త రక్తప్రసరణకు అంతరాయం కలిగినప్పుడు పక్షవాతం రావచ్చు ఇంకొకటి తల రక్తనాళాలు పగిలినప్పుడు పక్షవాతం రావచ్చు అయితే ఈ దారి దారితీసే పరిస్థితులు నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే వయసు కానీ అధిక వయసు కొన్ని మేల్ సెక్స్ రేస్ సట రేసెస్ వల్ల అధిక శాతం పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ షుగర్ ఎక్కువైనప్పుడు కానీ బీపీ ఎక్కువగా కంట్రోల్ చేయలేనప్పుడు కానీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ శాతం ఉన్నప్పుడు కానీ అధిక బరువు ఉన్నప్పుడు కానీ అలాగే కొన్ని రకాల మెటబాలిక్ డిజార్డర్స్ అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ హోమోసిస్టిన్ లెవెల్స్ బాడీలో ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఈ రకమైన పక్షవాతం సంభవించవచ్చు పక్షవాతం రాగానే ఎర్లీ నోటిఫికేషన్ తొందరగా గుర్తుపట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పక్షవాతం వచ్చిన టైం గడుస్తున్న కొద్దీ చనిపోయే నరాలు సంఖ్య క్రమక్రమేణా పెరుగుతూ ఉంటుంది మెదడులో గడ్డ కట్టిన రక్తాన్ని మందులతో కరిగించవచ్చా పక్షవాతం వచ్చిన తొలి గంటలో గనక ఆ క్లాట్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయగలిగితే ఇంట్రావెనస్ త్రాంబోలైసిస్ అంటే ఇంజెక్షన్ ఒకటి ఇచ్చి క్లాట్ని క్లియర్ చేయగలిగితే చనిపోయే నరాల్ని మనం చాలా వరకు సేవ్ చేయగలం సో అట్లాగే త్రీ టు ఫోర్ పాయింట్ ఫైవ్ అవర్స్ వస్తే కూడా సేవ్ చేయగలం కాకపోతే మొదటి గంటలో ఇంజక్షన్ ఇచ్చినప్పుడు వచ్చే లాభం తర్వాతి గంటలో వచ్చే లాభం కంటే ఎక్కువ ఉంటుంది సో ఎంత తొందరగా మనం ఇంజక్షన్ ఇవ్వగలిగితే అంత మంచిది అలాగే మొదటి ఇరవై నాలుగు గంటల్లో కనుక మనం పేషెంట్ని తీసుకురాగలిగితే మెకానికల్ త్రాంబెక్టమే చేసి ఆ లోపల ఉన్న క్లాట్ని బయటికి తీయగలం పక్షవాతం వచ్చిన తర్వాత సమయం గడిచే కొద్దీ చనిపోయే నరాలు ఎక్కువ అవుతాయి రికవరీ కూడా తగ్గిపోతూ ఉండేది మొదటి గంటలో కనుక మనం ఇంజెక్షన్ త్రాబాలైసిస్ చేయగలిగితే సత్ఫలితాలను ఇస్తే పక్షవాతానికి చికిత్స ఎలా ఉంటుంది మొదటి గంట నుంచి నాలుగు పాయింట్ ఐదు గంటలలోపు ఇంజెక్షన్ ఇవ్వడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అలాగే ఇరవై నాలుగు లోపు మెకానికల్ త్రాబక్టమే చేయగలము ఆ తర్వాత పక్షవాతం ట్రీట్మెంట్ ఏంటంటే ఫర్దర్గా స్ట్రోక్ రాకుండా చేయటానికి మనం కొన్ని మెడిసిన్స్ పెడతాం ఎకోస్ప్రిన్ స్టాటిన్స్ ఈ మందులన్నీ సెకండరీ ప్రవెన్షన్ ఆఫ్ స్ట్రోక్ అంటే ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత మరలా స్ట్రోక్ రాకుండా చేయటానికి ఈ టాబ్లెట్స్ పెడతాం అలాగే పక్షవాతం వచ్చిన మొదటి వారంలో ఎక్కడైతే పక్షవాతం వచ్చిందో దాని చుట్టూ వాపు వచ్చి మనిషి కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆ వాపు తగ్గించడానికి కొన్ని రకాల ఇంజెక్షన్స్ మ్యాంటాయిల్ కానివ్వండి త్రీ పర్సెంట్ ఎన్ఎస్ఎల్ కానివ్వండి మనము ఇస్తాం సో అవి వాపు తగ్గించి మనిషి కోమాలోకి వెళ్ళకుండా చేయటం ద్వారా పేషెంట్ డెత్ అవ్వకుండా చేయగలం ఆ తర్వాత మనం సెకండరీ ప్రవెన్షన్ ఆఫ్ స్ట్రోక్లో మరలా పక్షవాతం రాకుండా మనం ఎకోస్ ఫ్రెండ్ కానీ ఆటోర్వాసాటెన్ మందులు వాడతాం అలాగే వన్స్ ఇది స్టెబిలైజ్ అయిన తర్వాత ఫిజియోథెరపీస్ రెగ్యులర్గా చేయిస్తూ ఫంక్షనల్ స్ట్రెంగ్త్ గెయిన్ కోసం మనం రెగ్యులర్ ఫిజియోథెరపీ చేయించాల్సిన అవసరం ఉంటుంది పక్షవాతాన్ని నివారించుకోవచ్చా పక్షవాతం నివారించడానికి ప్రైమోడియల్ ప్రివెన్షన్ చిన్న వయసులోనే రిస్క్ ఫ్యాక్టర్స్ డెవలప్ కాకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ రోజువారీ వ్యాయామం చేయటం ఉప్పు కారం తగ్గించి తీసుకోవటం హెల్దీ లైఫ్ స్టైల్స్ అలవాటు చేసుకోవటం మిడ్డేరియన్ డైట్ తీసుకోవటం వీటి ద్వారా మనం రిస్క్ ఫ్యాక్టర్స్ డెవలప్ కాకుండానే చేయటం అది ప్రైమార్డియల్ ప్రివెన్షన్ అంటాం నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ వన్స్ డెవలప్ అయిపోయినాయి అంటే హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ అవటం కానీ ఎఫెక్ట్ అయినప్పుడు వన్స్ వాటిని కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ రోజువారీ డాక్టర్ని కలిసి షుగర్ లెవెల్స్ నార్మల్గా మెయింటైన్ చేయటం బ్లడ్ ప్రెషర్ అనేది ఎప్పుడూ కంట్రోల్లో ఉండటం అలాగే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించుకునేట్టు వ్యాయామాలు చేయటం ద్వారా మనం రిస్క్ ఫ్యాక్టర్స్ ని మాడిఫై చేసుకోవడం ద్వారా పక్షవాతం రాకుండా నివారించగలం పక్షవాతం విషయంలో తొలి గంటే చాలా కీలకం మాట తడబడడం ముఖంలోని కండరాలు పక్కకు లాగేయటం చూపు మసకబారటం కాళ్ళు చేతులు లాగటం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి చేరుకుని తగిన వైద్య సాయం పొందాలి అప్పుడే పక్షవాతాన్ని మనం జయించవచ్చు ఒక చిన్న చిట్కా మీకోసం ఒమేగా మూడు కొవ్వు ఆమ్లాలు మనలోని వ్యాధి నిరోధకతకు చక్కగా ఉదమిస్తాయి చేపలు వాల్నట్స్ గుమ్మడి పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి కరోనా కాలంలో వీటిని తరచుగా తీసుకుంటూ ఉండండి